హలో ఫ్రెండ్స్, మీరు ఫాలోవర్స్ని పెంచుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, అలానే మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ఫాలోవర్స్ అనేది గెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. పక్కన షేర్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టు ఇలా ఆప్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, మీ ఫేస్బుక్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఆటోమేటిక్గా ఫేస్బుక్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా, పైన ఏదైనా టెక్స్ట్ రాయాలి కదా, ఆ టెక్స్ట్ కాడ మీ యొక్క షేర్ చాట్ ప్రొఫైల్ యొక్క లింక్ అనే దాన్ని పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ లింక్ని కాపీ చేసుకున్నాను, మీరు ఒకవేళ కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కింద మీ ఫ్రెండ్స్కి ట్యాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్రొఫైల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, మీ ప్రొఫైల్ యొక్క లింక్ అనేది ఎక్కువ మందికి చేరాలంటే ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేయండి. నేను మామూలుగా మీకు చూపించడం కోసం ఒక ఫ్రెండ్ అనేది ఒక ఫ్రెండ్ని ట్యాగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఒకళ్ళకి మామూలుగా ఒకళ్ళ ఫ్రెండ్కి అని చెప్తాను. మీరు అందరికీ ట్యాగ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేసిందంటే మీ యొక్క ప్రొఫైల్ యొక్క లింక్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలా ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు ఎవరైనా చాలామంది చూస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రొఫైల్ పైన లింక్ అనేది క్లిక్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్లోకి వస్తారు కాబట్టి అక్కడ నుంచి మీకు ఫాలోవర్స్ అనేది పెరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలానే ఓన్లీ ఫేస్బుక్ కాకుండా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలా మీరైతే ఏదైతే సోషల్ నెట్వర్క్స్ అనేవి యూజ్ చేస్తున్నారో, సోషల్ సైట్స్ అనేవి, అన్నిట్లో కూడా మీ యొక్క ప్రొఫైల్ యొక్క లింక్ అనేదాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా షేర్ చేయడం వల్ల కూడా అక్కడి నుంచి కూడా మీకు ఫాలోవర్స్ అనేవి గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలానే మీరు ప్రొఫైల్ కింద డిస్క్రిప్షన్ రాస్తారు కదా, మీ ప్రొఫైల్కి ప్రొఫైల్ దేని గురించో, నేను చూడు వెల్కమ్ టు వరల్డ్ వైడ్ స్టోరీస్ అని రాశాను. అంటే నా ప్రొఫైల్ అనేది లవ్ స్టోరీకి సంబంధించింది కాబట్టి నేను లవ్ స్టోరీస్ అని పెట్టాను. అలానే మీరు మీ ప్రొఫైల్ అనేది దేనికి సంబంధించింది, ఎక్కువగా మీరు ఏం పోస్ట్ చేస్తూ ఉంటారు, జాబ్స్ గురించా, లవ్ స్టేటస్ గురించా, లేకపోతే మీరు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ కానీ ఏదైతే మీరు పోస్ట్ చేస్తారో దానికి సంబంధించి మొత్తం కూడా డిస్క్రిప్షన్లో రాయండి ఫ్రెండ్స్. మీరు పోస్టులు కూడా రోజుకొకటి డైలీ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. రోజుకొకటి కానీ రెండు కానీ మీ ఇష్టం అది, కానీ డైలీ మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఒక పోస్ట్ అయినా సరే డైలీ అప్లోడ్ చేయండి. అలానే మీరు అప్లోడ్ చేసే పోస్టులు కూడా డైలీ ఒకే టైంలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. టైం మేనేజ్మెంట్ అంటాం కదా, ఆ టైంలో మాత్రమే మీరు ఎప్పుడైతే ఒక రోజు అప్లోడ్ చేస్తారో పర్టికులర్ టైంగా డైలీ అదే టైంలో మీరు పోస్ట్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. అలా కూడా మీ యొక్క ప్రొఫైల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలా రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అనేది ఫాలోవర్స్ని గెయిన్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అప్లోడ్ చేసే పోస్టులు కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోస్టులు అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ కానీ ఇప్పుడు మామూలుగా వైరల్ అవుతూ ఉంటాయి యూట్యూబ్లో కానీ లేదా ఏదైనా సోషల్ సైట్స్లలో అంతా కూడా వైరల్ అవుతూ ఉంటాయి సార్ ఆ పోస్టులు. అలాంటి పోస్టులను మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి. ట్రెండింగ్ టాపిక్స్ అంటాం కదా, ఆ ట్రెండింగ్ టాపిక్స్ సంబంధించిన పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ షేర్స్ అనేవి అవుతూ ఉంటాయి పోస్టులు. అలా ఎక్కువ షేర్స్ అయినప్పుడు మీ పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఉంటుంది. అలా వైరల్ అయినప్పుడు కూడా మీకు ఆటోమేటిక్గా మీకు ఫాలోవర్స్ అనేది పెరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ట్రెండింగ్ టాపిక్స్ సంబంధించిన పోస్ట్ చేస్తూ ఉండండి. అలానే మీ పైన ప్రొఫైల్లో డిస్క్రిప్షన్ ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్లో అట్లీస్ట్ 2 హ్యాష్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల కూడా మీ ప్రొఫైల్ అనేది వైరల్ అవుతుంది. అలా వైరల్ అయినప్పుడు కూడా మీకు ఫాలోవర్స్ అనేవి పెరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలానే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.